करोना वैरस नेपथ్యంలో సరైన ఉపాధి లభించక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ బూరుగపల్లి రాజేశం కుటుంబానికి బీజేపీ నాయకులు కుమ్మరి శంకర్ ఆర్థిక సహాయం అందించారు. బుధవారం రోజున బీజేపీ సీనియర్ నాయకులు కుమ్మరి శంకర్ రాజేశం కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతిని ప్రకటించారు. అనంతరం వారి కుటుంబాన్ని తనవంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని చేశారు. ముగ్గురు ఆడపిల్ల ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట మండలం చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు నేతలు ఉన్నారు. అప్పుల బాధకు ఇక్కడ ఏదన్నా ఒక దొంద చేసుకుని బతకాలని ఒక ఆటో కొనుక్కున్నాడు. ఆ ఆటోతో కూడా సహకరించక ఇంతలోనే లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్లో ఎవ్వరు ఆ లాక్డౌన్ అంటే అందరికి తెలిసిన విషయమే. నడవలేక అప్పులు కట్టలేక మిత్తులు పెరిగి చాలా ఇబ్బందుల పాలై అలాగే అప్పుల పాలు బాలై ఇంకోటి డ్రైవర్గా పోస్ట్ ఎక్కడైనా డ్రైవర్ చేద్దామనే ఆలోచనకు వచ్చి చాలామంది దగ్గర తిరిగిండు. ఆ డ్రైవర్ కూడా ఎవరు ఇయ్యకపోవడం కరోనా ఎఫెక్ట్లో ఇక ముగ్గురు ఆడపిల్లలు భార్య ముగ్గురు ఆడపిల్లలు కూలిపోయిన ఇల్లు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ జీవితం ఇక వేస్ట్ అనుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ముగ్గురు పిల్లలకు వాళ్ళ భార్య తీవ్ర నష్టం ఎంత నష్టమైందంటే ఇక అది చెప్పలేదు. కనీసం ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారైనా ప్రభుత్వం అయినా కనీసం వారికి ఒక ఇంతవరకు సహకరించలేదు. ఒక నిరుద్యోగి గల్ఫ్ దేశానికి పోయి అప్పుల పాలై వచ్చి చనిపోయిండు. చనిపోయి 15 రోజులైంది. కనీసం వారికి ఒక ఆధారం లెక్క కూడా ఇంతవరకు వారు స్పందించకపోవడం చాలా బాధాకరం. మా భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ గారు కూడా వచ్చి వాళ్ళకు తగిన సహాయం చేస్తానని చెప్పారు. అలాగే వారి ఇంటికి వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒక ఉద్యోగం ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.